రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఉద్దానం కిడ్నీ సమస్యపై స్పందించారు. సోంపేట, టెక్కరలో డయాలసిస్ కేంద్రాలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో 1300 కోట్లు అదనంగా కేటాయించడం జరిగిందన్నారు కామినేని. ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరమైన ఎన్ని ఇబ్బందులున్నా దాదాపు 1300 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చారు ఇయ్యాడు. దీన్ని ఇవాళ ప్రైమరీ హెల్త్లోనూ అన్నిట్లోనూ ముందు ఉన్న బిల్డింగులు రిపేర్ చేసుకుని కొత్త బిల్డింగులు కట్టడానికి మాకున్న ఫండ్స్ వాడుతున్నాం. అలాగే మందులు లేవు అనే ప్రసక్తి రాష్ట్రంలో వినపడటానికి వీల్లేదు. మందులు దయచేసి ఉంటే మీరు మా దృష్టి తీసుకురండి. మీరు కానీ ఇక్కడ ఉన్న అంటే ఫోర్త్ స్టేట్గా ఉన్న మీరనే తీసుకురండి మందులు కొరత ఉంటే. ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ అందరినీ రిక్రూట్మెంట్ అయిపోయింది, వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నాం. ప్రైమరీ హెల్త్లో ఉన్న డాక్టర్స్ని త్వరలోనే 540 మంది డాక్టర్లు